Andarki Namaskaram. A very good afternoon from Sri Salem constituency, Atmakur, Yuvagalam, Tombai Tomido Rosu Padayatra, Brahmananga Narustundi, Anago Kupamlo Mudal Betna put a Padayatra, or a Madla Natunara, Rund Rosalu, Mood Rosalu, Roja Wakami, Kadali Nani Okado. ఈ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు నేను అడుగుతున్నా 100వ రోజు రేపు రండి జనాల్ని చూడండి భోజనాలు పెట్టి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి కూడా వెనక్కి పంపిస్తాం మీ ఎమ్మెల్యేల్ని రోజు రోజుకి ఈ పాదయాత్ర పెరగడం జనాల్లో ఒక చేంజ్ రావడం చాలా బాగుంది అదే విధంగా ఈ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన స్థలం స్మృతి వనం దగ్గర నారా లోకేష్ బాబు గారు నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు నేను చెప్తున్నా తెలుసుకోండి వైసీపీ నాయకులారా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు సంస్కారం అంటే అది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం అది ఒక పెద్ద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్లు చనిపోయిన స్థలం దాటినప్పుడు నివాళులు అర్పించడం మాకు నేర్పించిన తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేర్పించిన సంస్కారం అని కూడా నేను మనవి చేస్తాను ఆయన ఈ కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో ఐ థింక్ 14 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ ఇది 11వ కాన్స్టిట్యుయెన్సీ లోకేష్ బాబు యాత్ర జరుగుతూ ఉంది కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో అడుగు పెట్టినప్పటి నుంచి లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఛాలెంజ్ అయ్యా పోయిన కాగా 2014లో 2014లో మాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చారు మీరు కర్నూలు ప్రజలు మాకు ముగ్గురే ఎమ్మెల్యేలు ఇచ్చారు అయ్యా మేము చేసిన పనులు ఇయ్యి ఎయిర్పోర్ట్ ఇచ్చాం మెగా సోలార్ పార్క్ ఇచ్చాం మెగా సీడ్ పార్క్ ఇచ్చాం జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాం 3000 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశాము ముగ్గురు ఎమ్మెల్యేలతో మరి మీకు ఈసారి 14 ఇచ్చారు 2 ఎంపీలు వచ్చాయి ఏం పీకేరయ్యా అని అడిగాడు ఎందు ఏం పీకేరయ్యా ఎప్పుడైనా సరే ఛాలెంజ్ అన్నాం 14 మందిలో ఒక్కడు కూడా ధైర్యంగా చెప్పేవాడు లేడా అని అడుగుతున్నాం ఒక్కడు మేము ఇది చేశాం ఇది చేశామని చెప్పే ఒక్క ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని కర్నూలు జిల్లాలో లేరా అని అడుగుతున్నాం ఏమయ్యా ఏమి ఈ 4 ఏళ్ళు కర్నూలు జిల్లాకి ఏం పీకేరని అడుగుతున్నాడు నారా లోకేష్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉందా లేదా ఛాలెంజ్ స్వీకరించేదానికి మీకు ధైర్యం ఉందా లేదా అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మాకు చెప్పకపోయినా సరే కర్నూలు ప్రజలకు చెప్పండి అయ్యా ఇదిగోనయ్యా ఇది మేము పీకేమయ్యా మా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది పీకేమయ్యా ఇది కట్టామయ్యా అని చెప్పండి అయ్యా ఏం చేశారయ్యా తెమ్మా మేము కట్టిన ప్రాజెక్టులు మేము చేసిన పనులు మీరు రంగులు పూసుకొని ఆయన వస్తాడు ఇట్టిట్టిట్టిట్టిట్టిట్ అని రిబ్బన్ కటింగ్ చేసేస్తాడు ఒకటోసారి మూడోసారి ఎన్నిసార్లు చేసుకుంటారా పెళ్ళే ఒక్కసారే రా పెళ్లి చేసుకునేదా సంవత్సరం తాళి కట్టారా ఇదే నా పెళ్ళాము ఇదే నా పెళ్ళాము అని ఓన్ తాళి కట్టుకుంటా పోతామా తిక్కన వెళ్ళారా ఒక్కసారే రాయేసేది 10 సార్లు రాయ్యరు ఎవరు ఆ తలకాయ కూడా లేదు యూజ్లెస్ ఫెలోస్